ఆదిలాబాద్ మంగళగిరి గ్రామంలో శంభుడు అనే తీవ్రవాది సంచరిస్తూ ఉండేవాడు అతగాడు చేసే విపరీత చర్యలకు పల్లె జనమంతా బెదిరిపోయారు అందరూ పోగై గ్రామ పెద్ద భజలింగంకి మురపెట్టుకున్నారు ఎంతో సమయస్ఫూర్తి చాకచకం కలిగిన వ్యక్తిగా భజలింగంకి ఎంతో పేరుంది ఒకరోజు పనిమీద చెరువు మార్గంలో వెళ్తున్న భజలింగానికి గట్టుపై శంభుడు కనిపించాడు అతడి చేతిలో తుపాకీ దగదగా మెరుస్తోంది దూరంగా ఆరేటమ్మ గుడిగోపురాన విద్యుద్దీపం పగటిపూట వెలగడం భజలింగం కంటపడింది అతడి మదిలో హఠాత్తుగా ఒక ఆలోచన మెదిలింది దగ్గరగా వచ్చిన శంభుడితో భజలింగం ఇలా సెలవిచ్చాడు శంభుడూ శంభుడు గుడిపైని దీపం కూడా వెలుగుతోంది నీ తుపాకితో దాన్ని కాల్చిపారై లేకుంటే ఎంత విద్యుత్ వృధా అయిపోతుందో కదా అన్నాడు దానికి శంభుడు విరగబడి నవ్వుతూ అయ్యా భజలింగంగారూ నొక్కితే అదిరిపోయే దీపాన్ని తుపాకీ పెట్టి కాల్చేయమంటారేమిటండి అని ప్రశ్నించాడు శంభుడు తననుకున్న మార్గంలోకి వచ్చినట్టు భావించిన భజలింగం శంభుడు గ్రామంలో కొందరు స్వార్థపరులున్నారని వారి ధోరణిని మార్చక పట్టి తీవ్రవాదివై తిరుగుతున్నావు నీ కాలం శ్రమ వృధా చేస్తున్నావు వెలిగే విద్యుద్దీపాన్ని మీటనొక్కి ఆర్పక తుపాకీతో పేల్చడం ఎంత హాస్యాస్పదమో సమాజంలోని చీడను ఏరిపారేయడానికి నీవు పట్టి తీవ్రవాదివి కావడం అలాంటిదేనయ్యా అని సమయస్ఫూర్తిగా మాట్లాడాడు తానెంత తప్పు చేస్తున్నాడో తెలుసుకున్న శంభుడు తీవ్రవాదాన్ని విడిచిపెట్టి సన్మార్గం బాట పట్టాడు భైరవకొనలో శివాలయం నిర్మించాలని రాజు నిర్ణయం తీసుకుంటాడు నిధుల సమీకరణలో భాగంగా ఐదు గ్రామాలను ఎంపిక చేసి వారిని ఆలయ నిర్మాణానికి ఇటుకలు పంపమని భటుల ద్వారా వర్తమానం పంపుతాడు వారం తిరగక మునిపే నాలుగు గ్రామాల ప్రజలు ఎద్దుల బండ్లల్లో ఇటుకలు చేరుస్తారు రాజు సంతోషిస్తాడు అయితే రెండు వారాలు గడిచినా మిగిలిన ఐదో గ్రామమైన నచ్చనేరి నుంచి మాత్రం ఒక్క ఇటుక కూడా రాలేదు కారణాలేమిటా అని మంత్రిని వివరణ కోరాడు మంత్రి ఐదు గ్రామాలలోనూ పర్యటించి రాజుకు ఇలా వివరణ ఇస్తాడు రాజా వినడం ఒక కళ చాలామంది ఎదుటివారు చెప్పింది పూర్తిగా వినరు ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేస్తారు మనమేమో విషయాన్ని భటులందరికీ ఒకే రకంగా చెప్పినాం ఇటుకలు పంపిన గ్రామాలకు వెళ్లిన భటులు మనం చెప్పింది చక్కగా విన్నారు పూర్తిగా విషయం అర్థం చేసుకున్నారు నచ్చనేరి గ్రామానికి వెళ్లిన భటుడు మాత్రం మనం చెప్పింది సరిగ్గా వినలేదు సరిగ్గా అర్థం కూడా చేసుకోలేదు అలాగే తెలుసుకున్న విషయాన్ని చెప్పడం కూడా ఒక కళ మనం చెప్పింది చక్కగా విన్న భటులు గ్రామాలకు వెళ్ళి మీరు ఇచ్చే ప్రతి ఇటుక గుడి నిర్మాణంలో భాగమవుతుంది దైవ కార్యంలో భాగస్వాములవుతారు వెంటనే పంపిన ఇటుకలకు మాత్రమే ఆ అదృష్టం అవకాశం ఉంటుంది అని చెప్పివచ్చారు అందుకే ఆ నాలుగు గ్రామాల వారు పవిత్ర భావంతో ఇటుకలను వెంటనే పంపినారు మనం చెప్పింది పూర్తిగా వినని భటుడు నచ్చనేరి గ్రామానికి వెళ్ళి ఏదో మొక్కుబడిగా రాజుగారు ఇటుకలు పంపమన్నారు అని చెప్పి వచ్చేశాడు మామూలుగా ఇటుకలు అడగడానికి నిర్మాణానికి ఇటుకలు అడగడానికి చాలా తేడా ఉంది వారు పంపే ఇటుకలను గుడి నిర్మాణానికి వాడుతారని భటుడు గ్రామస్థులకు వివరించి చెప్పలేదు పూర్తిగా విషయం తెలియని గ్రామస్తులు ఈరోజు పంపుదాం రే పంపుదాం అని గమ్మున ఉండిపోయారు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని తెలిసిందే కదా నచ్చనేరి వెళ్లిన భటుడు సరిగ్గా వినకపోవడం విన్న విషయాన్ని గ్రామస్థులకు సరిగ్గా చెప్పకపోవడం వల్ల జరిగిన తప్పిదమిది అని మంత్రి రాజుకు వివరించాడు సగం విని సగం వినక సగం చెప్పి సగం చెప్పకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుందని ప్రజలు చెవులు కొరుక్కున్నారు వెంటనే రాజు ఆ భటుణ్ణి పిలిపించాడు ఇటుకమీద పెట్టి కడితేనే కదా ఇల్లు తయారేది చెప్పింది పెట్టి విని ఇతరులకు చెబితేనే కదా ఫలితం దక్కేది అని మందలించాడు తప్పయిందని పునరావృతం కానివ్వనని భటుడు రాజును ప్రాధేయపడ్డాడు ఇంతలోగా నచ్చనేరి గ్రామస్థులు వచ్చి జరిగిన తప్పునకు క్షమాపణలు కోరారు తాము నిర్మాణానికి ఇటుకలే కాదు అంకితభావంతో శ్రమదానం చేస్తామని చెప్పి వారే దగ్గరుండి గుడి కట్టించారు నిర్మాణం పూర్తి కావడంతో మేళతాళాల మధ్య వేద పండితుల మంత్రాల నడుమ వందలాది మంది సమక్షంలో గుడిలో శివలింగం ప్రతిష్ఠించబడింది ஆகாஷவாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் ரெண்டு எஸ் எம் மனசு நிண்ட